మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2 సమయలు గ్రంథము 8:9 ధ్యానించుకోబోతున్నాం. 8వ అధ్యాయంలో దావీదు రాజు తన పాలనలో అనేక విజయాలు సాధించాడు అనే విషయాన్ని గమనిస్తాం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను అన్న మాట ఈ అధ్యాయంలో 6వ వచనంలోను 14వ వచనంలోను ఉండడం విశేషం. 2 సార్లు ఆ మాట చెప్పబడిందంటే దేవుడు అతనికి ఎంత తోడుగా ఉన్నాడో ప్రస్ఫుటమవుతుంది. ఇక 9వ అధ్యాయంలో దావీదు యోనాతానును బట్టి తను దయచూపగల వారెవరైనా సౌలు ఇంట ఉన్నారా అని విచారించాడు. దావీదు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు గురించి తెలుసుకుంటాడు. అతని 2 కాళ్ళు కుంటివి. దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పట్ల దయచూపుతానని, భయపడవద్దని మెఫీబోషెతుకు చెప్పాడు. సౌలుకు చెందిన భూమిని అతనికి ఇస్తానని దావీదు వాగ్దానం చేశాడు. అతడు తన భోజనపు బల్ల వద్ద సదాకాలము భోజనం చేయవచ్చని కూడా చెప్పాడు. ఇక మరిన్ని వివరాలను ఈనాటి సందేశంలో తెలుసుకుందామా? ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనము 2 సమూయేలు 8వ అధ్యాయం వినబోతున్నాము. ఇప్పుడు దావీదు యెరూషలేమును రాజధానిగా చేసుకున్నాడు. దేవుని మందసాన్ని యెరూషలేముకు తెచ్చాడు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును సంరక్షించే బాధ్యత తీసుకున్నాడు. ఇశ్రాయేలు జాతికి ఎవరు శత్రువులో వారినందరినీ జయించాడు. తన రాజ్యాన్ని విస్తృతపరచుకున్నాడు. ఫిలిస్తీయులను మోయాబీయులను జయించాడు. ఎదోమీయులపై విజయం సాధించాడు. హదదెజరు, తోయి మొదలైన వారిని పూర్తిగా ఓడించాడు. వివరాలు వినండి. దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోబరుచుకొని వారి వశములో నుండి మెతిగమ్మాను పట్టుకున్నాడు. దావీదు ఫిలిస్తీయులను పూర్తిగా జయించాడు. 4వ వచనం, అతని వద్ద నుండి 1,700 మంది గుర్రపు రౌతులను, 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో 100 మాత్రం ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండల నరములను తెగవేయించాడు. శోభారాజైన హదదెజరు యూఫ్రటీసు నది వరకు వచ్చాడు. అతని వద్ద నుండి దావీదు 1,000 రథాలను తీసుకున్నాడు. కొన్ని గుర్రాలను మాత్రమే ఉంచుకున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, గుర్రాలను ఎక్కువ సమకూర్చకూడదు, అలాగే బహుభార్యాత్వం కూడా నిషిద్ధం. గుర్రాల విషయంలో దావీదు ధర్మశాస్త్రాన్ని పాటించాడు, కాని భార్యల విషయంలో తప్పిపోయాడు. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయంలో ఎన్నెన్నో వివరాలున్నాయి. దావీదు జయించిన స్థలాల పేర్లున్నాయి. అవన్నీ నేనిక్కడ చెప్పటం లేదు. దక్షిణాన ఫిలిస్తీయులు, తూర్పున మోయాబీయులు దావీదుకు దాసోహం అన్నారు. సిరియా, మోయాబు, అమ్మోను, ఫిలిస్తీయులు, అమాలేకీయులు అందరూ దావీదుకు కప్పం కట్టారు. 13-14 వచనాలు, దావీదు ఉప్పులోయలో సిరియనులైన 18,000 మందిని హతం చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమైంది. ఎదోము దేశమందు అతడు దండును ఉంచాడు. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండు ఉంచాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతున్నాడు. ఇశ్రాయేలు సరిహద్దులను విశాలపరుస్తున్నాడు. అన్ని దిక్కుల దావీదు విజయ పరంపర కొనసాగుతున్నది. 15వ వచనం, దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుతున్నాడు. దావీదు తీర్పులు న్యాయసమ్మతమైనవి. దావీదు రాజ్యము విస్తరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దావీదు పేరు ప్రసిద్ధమైంది. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో దావీదు సాధించిన విజయాలు, వాటి వివరాలు పేర్కొనబడినాయి. ఇదంతా చరిత్ర. అంతేకాదు, చరిత్రలో దేవుడు జరిగించిన కార్యాలు, దావీదు కాలంలో జరిగిన సంఘటనలు నేటి చరిత్రకు అద్దం పడుతున్నాయి. దావీదు మోయాబీయులను ఓడించి
పట్టబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడవు ఉన్నవారు చావాలని, ఒక తాడు పొడవు ఉన్నవారు బ్రతకవచ్చునని నిర్ణయించాడు. అంతటా మోయాబీయులు దావీదుకు దాసులై కప్పం చెల్లించారు. 8వ వచనం, బెతహ బెరోతై అనే హదదెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకున్నాడు. దావీదు సమర్థులైన వారిని ఆయా పనులకు నియోగించాడు. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యానికి అధిపతి, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉన్నాడు. అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలకు యాజకులు. సెరాయా లేఖికుడు. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరీతీయులకు పెలీతీయులకు అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు. దావీదు ఇస్రాయేలు జాతిని జ్ఞానములో, ప్రబోధాలతో, ఆధ్యాత్మిక విద్యతో, సంగీతంతో నింపివేశాడు. దీనికంతటికీ వెనుక దేవుని సంకల్పం బలంగా పనిచేస్తున్నది. సమాధానకర్తయైన అధిపతిని, అనగా యేసుక్రీస్తును దేవుడు లోకానికి పంపటానికి ఇదంతా సిద్ధపాటు. దేవుని సంకల్పం కృపాసహితమైనది. ఆ మాటకొస్తే దేవుని సంఘాన్నే చూడండి. సంఘములో వివిధ పరిచర్యలున్నాయి. దావీదు కీర్తనలు రచించాడు. అతడు మేధావి. అతడు ఏ పనికి ఎవరు తగినవారో చూచి నియమించాడు. రాజ్యములో ఐక్యత, నీతి న్యాయములు, శాంతి సమాధానములు నెలకొల్పటానికి దావీదు ఎంతో కృషి చేశాడు. జాతీయ జీవనంలోకి ఉజ్జీవం రప్పించాడు. చుట్టూరా శత్రువులున్నారు, వారిని జయించాలంటే జాతి యావత్తూ సమైక్యమై ఉండాలి. దావీదు రాజ్యాన్ని క్రీస్తు రాజ్యానికి పోల్చి చూడండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అందరికీ ఉండదు. అందుచేత పోరాటం తప్పదు. దేవుని సంఘం ఎడతెగక అంధకార శక్తులతో పోరాడుతూనే ఉండాలి. యేసే సైన్యములకు అధిపతి. దుష్ట సైతానీయ శక్తులను ఓడించి దురాత్మల సమూహాలను నాశనం చేయాలి. వ్యక్తిగత జీవితాలలో కూడా అంతర్గత పోరాటం తప్పదు. పరిస్థితులను అధిగమించాలి, లేకపోతే మానసిక శాంతి ఉండదు. యుద్ధంలో జయం సాధించిన వీరులకు ఎన్నెన్నో శోధనలు ఎదురవుతాయి. యుద్ధములో కొల్లగొట్టిన సొమ్మును సొంతం చేసుకునే శోధన బలమైనది. కాని దావీదు అట్టి శోధనలు జయించాడు. ప్రతి సమస్యను దేవుని దృక్పథంలో చూడడం నేర్చుకున్నాడు. మనము కూడా యేసుప్రభు మనస్సు కలిగి ఆలోచించాలి. తాను సంపాదించిన విజయం, ధనధాన్యాదులు అన్నీ దేవుని మహిమార్థమై వాడడానికి ప్రేరణ ఉండాలి. అధిక ధనం వలన అధికమైన ప్రమాదాలు కలుగుతాయి. మత్తయి శుభవార్త 19:23-24 యేసు తన శిష్యులను చూచి, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడము దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించే కంటే సూది బెజ్జములో ఒంటె దూరటం సులభము అని ప్రభువు ప్రబోధించాడు. సామెతలు 30:8-9 వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయవద్దు. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఇది ఆగూరు ప్రార్థన. లూకాసువార్త 12:15 ప్రభువు చేసిన హితోపదేశం, మీరు ఏ విధమైన లోభానికి ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించటము వాని జీవమునకు మూలము కాదు. మనకున్న కలిమిని ప్రభువుకు సమర్పించడం శ్రేష్టమైన పెట్టుబడి. ఇహలోక ఐశ్వర్యాన్ని ప్రభువు కోసము వెచ్చిస్తే ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనం ప్రాప్తిస్తుంది. ప్రకటన 5:12 అనేక దూతలు గొప్ప స్వరంతో చెబుతున్నారు, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత,
మహిమ స్తోత్రము పొందనర్హుడు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో దావీదు వ్యక్తిత్వం నుండి మనము నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. రోమాపత్రిక 10:14 వచనాలు ధ్యానించండి. వారు విశ్వసింపని వారికి ఎలా ప్రార్థన చేస్తారు? వినని వానిని ఎలా విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదాలు ఎంతో సుందరమైనవి. ఇలాంటి ఉత్తమ ప్రణాళికల కోసం మన ఇహలోక ద్రవ్యాన్ని పెట్టుబడి పెట్టడం ఎంతో ధన్యం. ముగింపులో ఒక మాట, ఈ అధ్యాయంలో 6:14 ఎంతో ముఖ్యమైనవి. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుతున్నాడు. ఇదే మాట 2 పేర్కొనబడింది. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో దావీదు ప్రతిచోట దేవుని సన్నిధిని అనుభవించాడు, ఆనందించాడు. దావీదు విజయ రహస్యమేమిటి? దేవుని కాపుదలలో ఉండడమే అసలైన రహస్యం. ఇప్పుడు మనం 9 వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఆసక్తిదాయకమైన ఎన్నో కథలున్నాయి.
ఈ కథలన్నిటిలో దావీదు ఎంత గొప్పవాడో మనకు బోధపడుతుంది. తెల్లటి తెర మీద ఏదో నల్లటి మరక ఉందనుకోండి, అందరూ విశాలమైన తెలుపు భాగాన్ని చూడరు గాని ఆ నల్లటి మచ్చనే అదే పనిగా చూస్తుంటారు. 1000 తెల్లటి గొర్రెల మధ్య ఒక నల్ల గొర్రె ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి ఆ నల్ల గొర్రె మాత్రమే కొట్టవచ్చినట్లు కానవస్తుంది. దావీదు చేసిన పాపం అతని వ్యక్తిత్వం అంతటిలో మాయని మచ్చగా ఉండిపోయింది. ఎంత చెడ్డ మనిషిలోనైనా కొంచెమో గొప్పో మంచి ఉండకపోదు, అలాగే ఎంత మంచి మనిషిలోనైనా చెడు ఉండకపోదు. దావీదు జీవితంలో ఎన్నో గొప్ప విశేషాలున్నాయి. గొర్రెలు కాచుకునే కుర్రవాడుగా అతని జీవితాన్ని పరిశీలించండి. వయోవృద్ధుడై అనుభవంతో పండిపోయిన వృద్ధ దావీదును అడగండి, జీవితమంటే ఏమిటో మీకు బోధపడుతుంది. యహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు చెప్తాడు. 2 సమూయేలు 9వ అధ్యాయంలో దావీదు జీవితంలోని చక్కని అనుభవాలు మన ముందు ఉంచబడ్డాయి. ఈ అధ్యాయంలో మెఫీబోషెతు కథ ఉన్నది. ఇతడు యోనాతాను కుమారుడు, సౌలు మనుమడు. సౌలు దావీదుకు ప్రబల శత్రువు. తూర్పు దేశాలలో రాజ్యానికి వచ్చిన ప్రతి రాజు శత్రుశేషం ఉండకుండా నిర్మూలం చేస్తాడు. తన సింహాసనానికి వారసత్వపు హక్కు గలవాడెవ్వడూ బ్రతికి ఉండకూడదు. అప్పటి రాజనీతి ప్రకారం దావీదు సౌలు కుటుంబీకులనందరినీ చంపినా అది తప్పేమీ కాదు. సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోయారు. యోనాతాను కొడుకును దావీదు కంటపడకుండా దాచి ఉంచారు. ఆ పిల్లవాడి పేరు మెఫీబోషెతు. ఈ పిల్లవాడిని చంపితే దావీదుకు శత్రుశేషం మిగలకుండా పోయినట్లే. కాని దావీదు అలా చేయలేదు. ఇప్పుడు వివరాలు వినండి. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని దావీదు అడిగాడు. సీబా అనే సేవకుడొకడున్నాడు. అతడు సౌలు కుటుంబానికి సేవ చేసిన వ్యక్తి. అతణ్ణి రాజు వద్దకు పిలువనంపారు. సీబావు నీవే కదా అని అడిగాడు రాజు. అతడన్నాడు, నీ దాసుడనైన నేనే సీబాను. రాజు అడిగాడు, యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? సీబా అన్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడు. అతడెక్కడున్నాడు అడిగాడు రాజు. సీబా అన్నాడు, చిత్తగించాలి, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఎంట ఉన్నాడు. అప్పుడు దావీదు రాజు మనుష్యులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట నుండి అతణ్ణి రప్పించాడు. సీబా మెఫీబోషెతు రహస్యాన్ని బట్టబయలు చేశాడు. ఒకవేళ దావీదు అతణ్ణి చంపి ఉంటే సీబా ద్రోహి అయి ఉండేవాడు. కాని ఈ సన్నివేశం చూడండి, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతణ్ణి పిలిచినప్పుడు, అయ్యా చిత్తం, నీ దాసుడనైన నేనున్నాను అన్నాడు. అందుకు దావీదన్నాడు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మళ్లీ ఇప్పిస్తాను. నీవు సదాకాలము నా బల్ల వద్దనే భోజనం చేస్తావు. అతడు నమస్కరించి అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపటానికి నీ దాసుడనైన నేను ఎంతటివాడను? దావీదు కాబట్టి సరిపోయింది. మరొకరైతే మెఫీబోషెతును శత్రువు అని చెప్పి ముక్కలు ముక్కలుగా నరికి ఉండేవాడు. అందుకే అతడు అంటున్నాడు, నేను చచ్చిన కుక్కను. కాని దావీదు అతణ్ణి చచ్చిన కుక్క అనటం లేదు. నీవు కుక్కవు కాదు, చచ్చిన కుక్కవు అసలే కాదు, నీవు మెఫీబోషెతువు. యోనాతాను కుమారుడివి, నేను నీకు మేలు చేస్తాను, కీడు చేయను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి అన్నాడు, సౌలునకు అతని కుటుంబానికి కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేనిప్పించి ఉన్నాను.
కావున నీవును నీ కుమారులను నీ దాసులను అతని కోసం ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనానికి ఆహారము లభించునట్లు నీవు దాని ఫలసాయం తేవాలి. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల వద్దనే భోజనం చేస్తాడు. ఈ సీబాకు 15 కుమారులు 20 దాసులు ఉన్నారు. ఇదొక పెద్ద కుటుంబం. సౌలు ఆస్తి అంతా మెఫీబోషెతుకు బదిలీ చేయబడింది. ఈ ఆస్తిపై ఇతనికి సంపూర్ణమైన హక్కుభుక్తాలు లభించాయి. పంట క్రమంగా మెఫీబోషెతుకు చేరేటట్లు దావీదు కట్టుదిట్టం చేశాడు. సీబా రాజుతో చెప్పాడు, తమరి ఆజ్ఞ అంతటి చొప్పున నేను చేస్తాను. మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్లుగా రాజు బల్ల వద్దనే భోజనం చేస్తున్నాడు. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడున్నాడు, వాని పేరు మీకా. సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు. అతడు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల వద్ద భోజనం చేస్తున్నాడు. అతని 2 కుంటివి. సోదరీ సోదరులారా, దావీదు మెఫీబోషెతుకు చేసిన ఉపకారం మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. మనమంతా ఒకప్పుడు ఆధ్యాత్మికంగా అవిటివారిమే, దారితప్పిన గొర్రెలమే. మన అవయవాలన్నీ పాపమనే పోలియో రోగముతో చచ్చుబడిపోయాయి. ఎయిడ్స్ అనే రోగంతో మరణానికి చేరువగా ఉన్నాయి. అయితే కీర్తన 56:12 ప్రార్థన, దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదాలను తప్పించి ఉన్నావు. 73:2 చెప్పబడినట్లు, నా పాదాలు జారటానికి కొంచెమే తప్పింది, నా అడుగులు జారటానికి సిద్ధమయ్యాయి. సోదరీ సోదరులారా, మనము పుట్టుక చేత ఆధ్యాత్మిక వికలాంగులమే. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను దేవా నీవే తప్పించి ఉన్నావు. అందుకే యిర్మీయా 17:9 అంటోంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు. భక్త పౌలు రోమాపత్రిక 7:18 అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయడం నాకు కలగటం లేదు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేడు. దావీదు యోనాతానును బట్టి మెఫీబోషెతుకు మేలు చేశాడు. కుంటి పిల్లవాణ్ణి చూచినప్పుడు దావీదుకు యోనాతానే కనిపించాడు. అంతకుముందు తాను యోనాతానుతో నిబంధన చేసుకున్నాడు. యోనాతాను చనిపోయిన వార్త విన్నప్పుడు దావీదు గుండెలు పగిలేటట్లు ఏడ్చాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవు. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుతున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపే ప్రేమ కంటే అది అధికమైనది అంటూ దావీదు ఏడ్చాడు. అలాగే ప్రియశ్రోతలారా, దేవుడు మనలను యేసుక్రీస్తును బట్టి రక్షించాడు. ఎఫెసీ 6:16 ప్రకారం మనము ప్రియునియందు అనగా క్రీస్తునందు అంగీకరించబడిన వారము. దావీదు ఎన్నడూ మెఫీబోషెతును కుంటివాడా అని పిలవలేదు. అతన్ని ఒక యువరాజుగా ఎంచి అతని పట్ల ప్రేమగా మసలుకున్నాడు. అతడు రాజభోజనం చేశాడు. అతడు బల్ల వద్ద కూర్చుంటే అతని పాదాల క్రింద విలువైన తివాసి, కాళ్లమీద పట్టు వస్త్రం. మనల్ను యేసుక్రీస్తు రక్తము కడిగింది. హెబ్రీపత్రిక 10:17 అంటోంది, వారి పాపములను వారి అక్రమములను ఎన్నటికినీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. దావీదు మెఫీబోషెతు కలుసుకున్నప్పుడు ఎవరిని గురించి మాట్లాడుకునేవారో కొంచెం ఊహించండి.
యోనాతానును గురించి. మనము ఒకరినొకరము కలుసుకున్నప్పుడు యేసుక్రీస్తును గురించి మాట్లాడుకోవాలి. దావీదు మెఫీబోషెతును గురించి చెడుగా ఎన్నడూ మాట్లాడలేదు. ప్రేమ అలాంటిది. 1 కొరింథీ 13:7-8 ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముంటుంది. సోదరుడా, సోదరి, ఈ అధ్యాయంలోని దేవుని ప్రేమను నీవు గుర్తించావా? దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దావీదు సిరియనులను ఎక్కడ హతము చేసిన తర్వాత అతని పేరు ప్రసిద్ధి అయ్యింది. దావీదు సిరియనులను ఎక్కడ హతము చేసిన తర్వాత అతని పేరు ప్రసిద్ధి అయ్యింది. 1 ఆకోరులోయ, 2 ఉప్పులోయ, 3 షెఫెలాలోయ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. పిల్లరా, ఈ అధ్యాయంలో దావీదు సాధించిన విజయాలను గురించి విన్నాం. ఇవన్నీ దేవుడు జరిగించిన కార్యాలుగా చూశాం. దావీదు యొక్క సాఫల్యత అంతటిలో దేవుని సంకల్పం ఎంతో బలంగా పనిచేయడని చూశాం. దేవుని సంకల్పం కృపాసహితమైనది. రాజ్యంలో ఐక్యత, నీతి న్యాయములు, శాంతి సమాధానములు నెలకొల్పడానికి దావీదు ఎంతో కృషి చేశాడు. దేశంలోనికి ఉజ్జీవాన్ని రప్పించాడు. దావీదు శత్రువులతో నిరంతరం పోరాడుతున్నట్లే దేవుని సంఘముగా మనము ఎడతెగక అంధకార శక్తులతో పోరాడుతూనే ఉండాలి. దుష్ట సైతానును ఓడించి దురాత్మల సమూహములను మనం నాశనం చేయాలి. దావీదు తన జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, అయితే వాటిని జయించాడు. దావీదు ప్రతి సమస్యను దేవుని దృక్పథంలో చూడడం నేర్చుకున్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుచుండెను. దావీదు ప్రతి చోట దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆనందించాడు. దావీదు యొక్క విజయ రహస్యం దేవుని కాపుదల అతనికి ఉండడమే. సౌలు మనమడు, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు యొక్క కథ మనందరికీ సరిపోయే వృత్తాంతంగా ఉంటున్నది. ఎటువంటి గుర్తింపు లేని, అర్హత లేని మెఫీబోషెతు సదాకాలము రాజుతో ఉండుటకు అవకాశము, ఆధిక్యత కలిగింది. మనమందరం కూడా మెఫీబోషెతు వలె ఆధ్యాత్మికంగా అవిటివారిగా, తప్పిపోయిన వారంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు అనే దావీదు మనలను చేర్చుకొని ఆయనతో ఉండుటకు, సహవాసం చేయుటకు ఆధిక్యతనిచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆధ్యాత్మిక స్థితిని గురించి ఎప్పుడైనా నీవు ఆలోచించావా? పాపము చేత చచ్చిన నిన్ను బ్రతికించి తనతో ఉండుటకు క్రీస్తు నీ కొరకు కలవరి శిలువలో గొప్ప బలియాగాన్ని చేశాడు. ఆయనతో సహవాసం చేయడానికి నీవు ఇష్టపడుతున్నావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దయవాశీస్సు.